హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాళ స్పెషల్ వీడియో, మంచి బ్యూటీ టిప్ అండి. రోజ్ వాటర్తో మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను ఈ వీడియోలో చెప్తాను, చూసేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజ్ వాటర్ని ఎలా ఉపయోగించాలి, దీని వలన మనకు ఉపయోగాలు ఏంటో చూద్దాం. నేను చూపిస్తున్నది బంజారాస్ వాళ్ళది రోజ్ వాటర్ అండి. ఇది మనము కొనుక్కునేటప్పుడు ముందుగా చూసుకోవాలండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మాత్రం ఎప్పుడు కానీ చూసుకోవాలి. పువ్వుల్లోకి అన్నిట్లోకి మనకు ఇష్టమైన పువ్వు ఏంటండి? గులాబీ పువ్వు. దాని నుండి తయారు చేసినవే ఈ రోజ్ వాటర్. అందువలన ఇవి మనకి చాలా ఉపయోగకరము. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మ సమస్యలను కూడా ఈ రోజ్ వాటర్తో తొలగించుకోవచ్చు. ఈ రోజ్ వాటర్ మన ఫేస్లో ఉండే పిహెచ్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది. అందువలన ఈ రోజ్ వాటర్కి అంత ప్రత్యేకత ఉంది. ఈ రోజ్ వాటర్ అనేది ఎటువంటి చర్మమైనా సరే, అంటే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కానీ, ఏ రకమైనటువంటి చర్మం కలిగినటువంటి వాళ్ళైనా కానీ ఈ రోజ్ వాటర్ని ఎటువంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు. ఇలా రోజ్ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని తరువాత మనము కాటన్ని బాల్ లాగా తయారు చేసుకొని, నేను చూపిస్తాను చూడండి, దానిని కాటన్ ఒక రౌంత తీసుకొని దాన్ని బాల్ లాగా తయారు చేసుకొని ఈ రోజ్ వాటర్లో డిప్ చేసి దాన్ని బాగా పూర్తిగా మునిగిపోయేంత వరకు మనము ఆ రోజ్ వాటర్లో ఈ బాల్ని, కాటన్ బాల్ని ముంచేసి మన ఫేస్కు మొత్తం అప్లై చేసి కానీ మనం పడుకున్నామనుకోండి, ఉదయానికంతా మనకు మన చర్మం మీద ఉండే మృతకణాలు తొలగిపోయి మన ముఖం అనేది చూడడానికి ఎంతో కాంతివంతంగా కనబడుతుంది. నైట్ టైము అప్లై చేసుకోలేకపోతే మార్నింగ్ కానీ మనము ఇలా కాటన్ బాల్ తీసుకొని ఆ రోజ్ వాటర్లో డిప్ చేసి ఫేస్కి అంతా అప్లై చేసుకొని ఒక గంట కానీ ఉంచుకోగలిగితే, తరువాత చల్లని నీటితో మనము ముఖాన్ని కానీ కడిగేసుకున్నట్లయితే మనకి ఆ ముందు మనము ఎట్లాగా చెప్పుకున్నామో మన మృతకణాలు అవి ఫేస్ మీద తొలగిపోయి చర్మం అనేది ఎంతో కాంతివంతంగా కనబడుతుంది. ముఖ్యంగా టీనేజ్లో ఉండే వాళ్ళకి మొటిమలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నైట్ టైం పడుకునేటప్పుడు రోజ్ వాటర్ కానీ మనము మన ఫేస్కి అప్లై చేసి కానీ పడుకుంటే మనకి క్రమేణా ఆ మొటిమలు అనేటివి తగ్గి, ఆ మచ్చలు కూడా తగ్గి మన చర్మము ఎంతో కాంతివంతంగా కనబడుతుంది. చాలామందిని చూస్తూ ఉంటాము, చిన్న వయసులోనే పెద్ద వయసులాగా ముఖం మీదంతా ముడతలు వచ్చేసి నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా రోజు కానీ ఈ రోజ్ వాటర్ అనేది అప్లై చేస్తూ వస్తే క్రమేణా వాళ్ళకి ఆ నల్ల మచ్చలు పోతాయి, ఈ ముఖం మీద ఉండే ముడతలు కూడా తగ్గిపోతాయండి. మనకు చర్మానికి సంబంధించి ఏమైనా, అంటే దోమలు అవి కుట్టినప్పుడు దద్దుర్లు లాగా వస్తూ ఉంటాయి, అప్పుడు కూడా ఇలా రోజ్ వాటర్ని కానీ అప్లై చేసినామనుకోండి అది వెంటనే తగ్గిపోతుంది. నైట్ టైము మనకు నిద్ర పట్టనప్పుడు, కళ్ళు ఎర్రగా మంటలుగా ఉన్నప్పుడు ఇలా రోజ్ వాటర్లో కాటన్ బాల్ అద్ది కళ్ళకి కానీ అప్లై చేసినట్టయితే, కంటి చుట్టూరా కానీ అప్లై చేసినట్టయితే మనకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పేది కాదు ఫ్రెండ్స్, మీరు ఎటువంటి ఫేస్ ప్యాక్లు వాడకుండానే రోజు మనము ఇలా రోజ్ వాటర్ని మన ఫేస్కి అప్లై చేస్తూ వచ్చారనుకోండి, మీకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. దాని ద్వారా మీరు రోజు అప్లై చేసి చూడండి, ఎంతో మీ చర్మం ఎంతో కాంతివంతంగా కనబడుతుంది. మనం ఎటువంటి ఫేస్ ప్యాక్లు అవసరం లేదండి, ఈ రోజ్ వాటర్తోనే అంత ఉపయోగం ఉందండి. ఈ రోజ్ వాటర్తో ఇంకొక ఉపయోగం కూడా ఉందండి. మనము మేకప్ వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు దానిని రిమూవ్ చేయడానికి, అంటే దానిని తొలగించుకునేదానికి ఈ రోజ్ వాటర్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మనము ఈ రోజ్ వాటర్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మీరు కూడా ఈరోజు నుంచి ఇలా రోజ్ వాటర్ని ఉపయోగించి చూడండి, మీ చర్మం కూడా ఎంతో కాంతివంతంగా మారుతుంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, ఒక లైక్ చేయండి, వెంటనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ శారదాస్ ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరు తప్పకుండా చూస్తూ ఉండండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.